आंध्र राष्ट्र अवतरण दिनोत्सव सदर्भंग प्रकाशम जिला एर्रगोंडपाले में एपीसीसी सभ्यु कांग्रेस पार्टी इंचार्ज मेडबलिमी वेंकटेश्वर राव आध्वर्यंलो स्थानिक अंबेडकर बोम्म सेंटर वद्दा अमरजीवी पोट्टी श्रीरामुलु विग्रहानिकि पूलमालालु वेसी घन निवाळुलर्पिंचारु। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం సాధించడంలో ఎంతో మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాధించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అని అన్నారు। మరియు ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి ఆయన వివరిస్తూ 1947 లో భారతదేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాము హైదరాబాద్ సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవడానికి ప్రయత్నించాడు। పోలీస్ చర్య ద్వారా 1948 లో భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు। మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారని ఇలాంటి త్యాగమూర్తులను స్మరించుకోవడం ముందు తరాల వారికి గుర్తుండేలా వారి కీర్తిని చాటాలని మెడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రువ్వల శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి बीसी नायकुलु पोसानी श्रीरामुलु चंद्रशेखर राव प्रदीप कुमार अजय प्रशांत मरियु स्थानिक मुख्य नायकुलु पलुवुरु प्रजलु पाल्गुन्नारु। మరి సెపరేట్ అయినది మరి అప్పటి నుండి నైజాం పాలనే గెలవలసి ఉన్న మరి పరిస్థితుల్లో మరి తమిళనాడులో మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉంది తెలిసింది। మా తెలుగు వారికి మరి సెపరేట్గా విడగొట్టాలని చెప్పేసి మరి అమరజీవి అన్న పొట్టి శ్రీరాములు గారు మరి ఆయన త్యాగ ఫలితమే ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రం సందర్భంగా మరి శుభపరిణామంగా మేము భావిస్తున్నాము। ఆంధ్ర రాష్ట్రము మరి ఆనాడు 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దేశం విడిపోయి సందర్భంలో మరి ఆనాడు పొట్టి శ్రీరాములు గారు మరి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి మరి 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి ఆయన మరి మరణించడం జరిగింది। మరి ఆయన త్యాగ ఫలితమే మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అవతరణ జరిగింది। అలాంటి మహనీయులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వారి అడుగుజాడల్లో నడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది। కాబట్టి మరి ఆనాడు మహానుభావులు మరి గొప్ప గొప్ప నాయకులు మరి మన దేశం కోసమైతేనేమి రాష్ట్రాల కోసమైతేనేమి ఎన్నో త్యాగాలు చేసినటువంటి కళ్ళు మరి మా పొట్టి శ్రీరాములు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి। ఈ తరుణంలో మరి వారిని స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది। మరి మరలా ఉమ్మడి రాష్ట్రాన్ని మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా విడిచిన తర్వాత మళ్ళీ వేరే డేట్ పెట్టాల్సింది కాదు। ఇది మొదట పెట్టిన నవంబర్ 1నే ఇది అవతరణ దినోత్సవం జరగాలని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ ఇది పెట్టడం చాలా సంతోషించదగిన విషయము। అలాగే వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మరి వాళ్ళ ఆశయ సాధనకు మనము కృత్యాస అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ ముందుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు నాడు మద్రాస్ ప్రెసిడెంట్గా ఉంది మరి తెలుగు వారిని అన్ని విధాలుగా అణగదొక్కుతున్న సందర్భంలో మరి తెలుగు వారికి అంటూ సపరేట్గా రాష్ట్రం ఉండాలి, వారికి వారే పరిపాలించుకునే విధంగా అనుకూలంగా వారికి ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న దృక్పథంతో నాడు అమరజీవి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఫలితంగానే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది। ఇది ఎంతో శుభ సూచకం। మరి నేటికి కూడా అందరూ ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండి అన్ని విధాలుగా కూడా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం చాలా శుభసూచకం। ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క తెలుగు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను।